హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ నోటిఫికేషన్ ఛానల్. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 617 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఇలా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే 24/3/2020, అట్లాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 23/4/2020. ఇక పోస్ట్ లోకల్ వివరాలు చూసినట్లయితే మొదటిది అసిస్టెంట్ లోకో పైలట్. దీని శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 5,200 నుంచి 20,200కి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటుగా జీపీ 1,900 ఇస్తారు. మొత్తం 304 పోస్టులు ఉన్నాయి. దీంట్లో జనరల్ 126, ఎస్సీ 46, ఎస్టీ 25, ఓబీసీ 87 పోస్టులు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనీసం 10th క్వాలిఫై ఉండాలి. 10th తో పాటుగా ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, రేడియో టీవీ మెకానిక్ లేదా మోటార్ వెహికల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక ఈ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ పోస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్. ఇక దీనికి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. జీపీ 2,000 ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 63 పోస్టులు ఉన్నాయి. జనరల్ 34, ఎస్సీ 9, ఎస్టీ 4, ఓబీసీ 16 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనీసం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి జస్ట్ క్వాలిఫై సరిపోతుంది. ఎటువంటి మార్క్స్ పర్సంటేజ్తో సంబంధం లేదు. అలాగే ఈ పోస్ట్కి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక మూడో పోస్ట్ చూసినట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. జీపీ 1,900 ఇస్తారు. మొత్తం 68 పోస్టులు ఉన్నాయి. జనరల్ 24, ఎస్సీ 21, ఎస్టీ 12, ఓబీసీ 11 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి ఎటువంటి మార్క్స్ పర్సెంటేజ్తో సంబంధం లేదు. కేవలం క్వాలిఫై సరిపోతుంది. దీనితో పాటుగా ఇంగ్లీష్ మరియు హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. ఇక ఈ పోస్టుకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా హిందీ మరియు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నాలుగో పోస్ట్ చూసినట్లయితే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. దీనికి శాలరీ చూసినట్లయితే స్టార్టింగ్ 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. జీపీ 2,800 ఇస్తారు. మొత్తం 84 పోస్టులు ఉన్నాయి. జనరల్ 44, ఎస్సీ 12, ఎస్టీ 6, ఓబీసీ 2 పోస్టులు ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఈ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఐదో పోస్ట్ చూసినట్లయితే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీని శాలరీ చూసినట్లయితే స్టార్టింగ్ 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. మొత్తం పోస్టులు 70 ఉన్నాయి. దీంట్లో 38 జనరల్, ఎస్సీ 10, ఎస్టీ 5, 17 ఓబీసీ పోస్టులు ఉన్నాయి. ఇక ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దీంతోపాటుగా హిందీ మరియు ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చి ఉండాలి. ఇక ఈ పోస్టుకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు హిందీ లేదా ఇంగ్లీష్ టైపింగ్తో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే జేఈ. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. 2 జనరల్, 1 ఎస్సీ కేటాయించారు. నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే జేఈ వర్క్స్. మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. 1 జనరల్, 1 ఎస్సీ కేటాయించారు. ఈ 6 మరియు 7 పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ట్లయితే 3 డిప్లొమా చేసి ఉండాలి. అది కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. దీంతోపాటుగా బీఎస్సీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక 8వ పోస్ట్ చూసుకుంటే జేఈ సిగ్నల్. ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ కేటాయించబడింది. ఇక 9వ పోస్ట్ చూసుకున్నట్లయితే జేఈ టెలికామ్. 2 పోస్టులు ఉన్నాయి. 1 జనరల్ మరియు 1 ఎస్సీ కేటాయించారు. ఇక 6, 7, 8, 9 పోస్టులకు శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 9,300 నుంచి 34,800 వరకు ఉంటుంది. దీనికి జీపీ 4,200 ఇస్తారు. ఇక 8 మరియు 9 పోస్టులకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే
డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఇక 6 నుంచి 9 పోస్ట్ వరకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనరల్ వారికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 47 సంవత్సరాలు, ఓబీసీ వారికి 45 సంవత్సరాలు ఉంటుంది. ఇక జనరల్ వారు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి, ఓబీసీ వారికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి, ఎస్సీ ఎస్టీ వారికి 18 నుంచి 47 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ ఏజ్ ప్రూఫ్ కింద 10th మార్క్స్ లిస్ట్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసుకుంటే పైన చెప్పిన దానితో పాటుగా టైపింగ్ వచ్చి ఉండాలి. ఇక టైపింగ్ చూసుకుంటే ఇంగ్లీష్ను 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగి ఉండాలి, అట్లాగే హిందీ 25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 24 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ అనేది నెగిటివ్ మార్కింగ్లో ఉంటుంది, అంటే 1:3 రేషియోలో నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ వారికి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అట్లాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అట్లాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీరికి సిబిటీతో పాటుగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్లో ఉంచడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ హాల్ టికెట్ చూసుకున్నట్లయితే వీటిని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఎటువంటి హాల్ టికెట్ని పోస్ట్ ద్వారా పంపించరు, కేవలం మనం వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ యొక్క వెబ్సైట్ లింక్, అట్లాగే నోటిఫికేషన్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.